Can I get up? Absolute silence gives absolute power. ఎంత మంది మీరు సైలెన్స్ ఎంజాయ్ చేస్తారండి? హౌ మెనీ ఆఫ్ యు ఎంజాయ్ సైలెన్స్? బికాస్ బాడీ లాంగ్వేజ్ వెర్బల్ లాంగ్వేజ్ గో టుగెదర్. హండ్రెడ్ పర్సెంట్ న్యూ ఆర్గ్యుమెంట్ ఫైన్ వెరీ గుడ్. ఆ సైలెన్స్ చెప్తుంది ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంది. ఇద్దరు మీరు ఏం చేస్తారు? వెరీ మచ్ కుమారస్వామి ఇద్దరు కొట్లాడుతున్నారు పిల్లలు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఇద్దరు కొట్లాడుతున్నారు. సైలెన్స్ అంటే నోరు మూస్తారు కానీ మైండ్ మూయడు. సైలెన్స్ అంటే నోరు మూస్తాం బయటికి ఇనాడబుల్, కానీ నోరు మాత్రం ఆలోచిస్తున్నారు. సార్ బయటికి పోయి మీ సంగతి చెప్తా ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు అనుకుంటారు. అలాంటి మైండ్ ని వెకేట్ చేయడమే ధ్యానము. పొందే స్థితిని సమాధి అంటారు. తల్లి గారి ఫోన్ లో శిక్ష ఎట్లయితుందో శిశువుకి మైండ్ బుద్ధుడు ఏమే ఆస్కారం జరిగిందా? సిద్ధులు క్లాస్ వెళ్ళేసరికి సార్ చాలా బాగుంది సార్ పిల్లలు తిరుగుతాం నమ్మితే ఆ రోజు మన జీవితం ధన్యమైంది. మన జీవితం పైన సంతకం పడ్డట్టు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పకూడదు కూడా. Teacher should not teach everything, cannot teach. Give something for the homework. But you need to update. Lekkar raastunnaru. Are ikkada lekkar raaskonda? Sir, chusnam sir net lo. Go to 75, already chusnam sir. 89, chusnam sir. Aipoyindi, teacher outdated ayyindi. So we need to update. Otherwise, outdated raaskondi. Ikkada argument. Update or outdated. Mana tempo recharge chestuntam kada? Atlaandi. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే కదా ఇది అంతే అండి. ఫిట్నెస్ రాసుకోండి. ఫిట్నెస్ అండి చెప్తారు కొందరు రాస్తారు. ఫిట్నెస్ ఫిట్నెస్ కూడా నేను సప్తయోగ కాబట్టి సప్త అంటే ఏడు బాగునండి. ఇది నా ఎక్స్పెరిమెంట్. సప్తయోగ అంటే ఏడు వారానికి ఎన్ని రోజులండి? సప్త స్వరాలు, సప్త బదులు రండి, సప్త సముద్రాలు, సప్త ఖండాలు, సప్త సిస్టమ్ ఆఫ్ ది బాడీ, సప్త చక్ర, సప్త చక్ర బాడీలో సెవెన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎండోక్రైన్ సిస్టమ్, రిపోర్ట్ సిస్టమ్, ఇవన్నీ సిస్టమ్స్ మొత్తం ఏడు ఉన్నాయి. యోగా బిలీవ్స్ ఇన్ సిస్టమ్, మెడిసిన్ బిలీవ్స్ ఇన్ సిమ్టమ్. అది కాదు, యోగా బిలీవ్స్ ఇన్ సిస్టమ్, మెడిసిన్ బిలీవ్స్ ఇన్ సిమ్టమ్. సో యోగా ఇస్ సిస్టమాటిక్, మెడిసిన్ ఇస్ సిమ్టమాటిక్. ఇది బేసిక్. యోగా ఇస్ సిస్టమాటిక్, మెడిసిన్ ఇస్ సిమ్టమాటిక్. రాసుకున్నారా? ఇంకో మాట సీరియస్ మాట్లాడుతున్నా, మనసు చెప్పాలి. అయ్యా దోమ లక్ష్మణ్ మంచి స్టూడెంట్ దొరికాడు, ఓకే రెడీ? ఏమనుకోదు. ఎప్పుడు కానీ ఒక టీచర్ మన ప్రేమ వెనుకబడ్డ విద్యార్థి పని కానీ ఇన్వాల్వ్ కానీ విద్యార్థి పట్ల మన ఫోకస్ ఉంటుంది. మన ధర్మం అండి, అతను మన వరకు లాక్కోవడం మన ధర్మం, రైట్? ఓకే. సో ఎవరికి అనుకోండి అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అడిగాను, సిస్టమాటిక్ అయిపోయింది, సిస్టమాటిక్ అయిపోయింది. ఓకే రైట్. యా ఆనెస్ట్ గా అడుగుతున్నా, మీకు ఎంత మందికి దవాఖాని వెళ్ళొద్దు, గోళీలు మింగొద్దు అని ఉన్నది? సీరియస్ చెప్తున్నా, రెండు సీరియస్ చెప్పాలి. ఇప్పుడు కూడా బాక పవన్. సో బాగా వెళ్ళాలి. కాన్సెప్ట్ ఏంటంటే భూగోళం మొత్తం 70% నీళ్ళు ఉంది కదా, శరీరం కూడా 70% ఉంది, బ్లడ్లో కూడా 75%. ఇది రెస్టోర్ కావాలి. ఇది రెస్టోర్ కానప్పుడు సన్స్ట్రోక్ వస్తుంది. సన్స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నీరు తక్కువ ఉంది కాబట్టి ఆ సన్ వెయిట్ తక్కువలేదు. సింపుల్ కదా, సన్స్ట్రోక్ అంటే ఎస్యుఎన్ నాట్ ఎస్ఓఎన్ నాట్ ఎస్ఓఎన్. ఓకేనండి? సో ఈ సిస్టమ్ అందుకని యోగా సిస్టమ్. సో ఇక్కడ మన ప్రధానంగా మీరు అన్నారు సార్ సప్త యోగా ఏంటిది చెప్తా. నంబర్ వన్, డైలీ మీరు ఒక్క ఐటమ్ యోగా చేయండి,
ఒకటే కమాల పడేస్తే లంగ్స్ వీక్ అవుతాయి, బాక్సింగ్ చేస్తే మొత్తం పాడైపోతాయి. 50-60 మీద ఊతా ఉంటే మొత్తం. నేను కొంచెం నేషనల్ డాన్సర్ చూశాను బెంగళూరులో, డాన్సర్ టాప్ డాన్సర్, బాడీ మొత్తం ఊతా ఉంది, 60 అయిపోయింది, నటాలు మీద అయిపోయింది. उदर भाग చాలా చాలా ముఖ్యంగా రన్నింగ్ చేసినా జంపింగ్ చేసినా ఏ చేసినా ఈ సెవెన్ అడ్రస్ చేయాలి, మర్చిపోకండి. నెంబర్ వన్ లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, నావెల్ రీజన్ బిలో, రిపోర్ట్ సిస్టమ్ చాలా ముఖ్యం, స్వాధిష్టాన చక్రాన్ని, రైట్? లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, మిడిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ, దెన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, శిరో అంటుంది, తల తల, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, లాటరల్ రైట్, లాటరల్ లెఫ్ట్, అండ్ టార్సల్ అండ్ వెంట్రల్. ఇదే మిగిలింది, అంతే కదా? నూనె ఏమన్నా ఏడే కదా? ఈ ఏడు అడ్రస్ చేయాలి. फिजिकली फिट psychologically fit, fourth one technologically fit, చెప్పన అదేంటో technologically fit, spirit socially fit, cosmologically fit, finally spiritually fit. ఈ సెవెన్ మంచుకోకండి, మరీ పేరుస్తున్నారు. ఫిజికల్లీ ఫిట్, హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి నేచర్ని బట్టి టైం బట్టి రీజన్ బట్టి సిచ్యువేషన్ బట్టి యాక్టివ్ ఉండాలి, హ్యాపీ ఉండాలి, పని. ఒకటి ఫిజికల్లీ ఫిట్, ఫిజియాలజికల్లీ ఫిట్, ఫిజియాలజీ పిత్త, ఆయుర్వేద భాషలో పిత్త అంట. ఓకే అండి, ఫిజియాలజికల్ ఫిట్. చాలా ముఖ్యమైన సెల్ ఫోన్ తో ప్రాబ్లమ్స్ చెప్తాను. నెంబర్ వన్, సెల్ ఫోన్ బాగా 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 వాడడం వల్ల ఎంతసేపు వాడతారండి? ఇంకేమైనా ఛాన్స్? ఒక అవకాశం, ఫోన్ వస్తున్నది, మామీ ఫోన్ వస్తున్నది, టోటల్ డే మొత్తం 1 అవర్, వెరీ గుడ్. ఇంకేనండి? 2 అవర్స్, 3 అవర్స్, జెండర్కి ఎంత మార్క్? 4-5 అవర్స్, వెరీ గుడ్. గివ్ ఏ క్లాప్. పేరు ఏందమ్మా? పెళ్ళైందా? పెళ్ళరా? గివ్ ఏ గుడ్ క్లాప్. అయితే వినండి జాగ్రత్త, సెల్ ఫోన్ ని మేడం, సెల్ ఫోన్ అంత ప్రమాదమైంది. సెల్ ఫోన్ బాగా వాడడం వల్ల ఒకటి, నెంబర్ 1, ఇక్కడ పెట్టుకున్నారు ఆ ట్రింగ్ ట్రింగ్ అంటే హార్ట్ పాల్పిటేషన్ పెరుగుతుంది,
లెఫ్ట్ ఆఫ్ బెర్త్ నెంబర్ వన్ ద రేడియస్ నెంబర్ టూ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకున్నారు ఫ్యాంజియం లో కిడ్నీ రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది సెల్ ఫోన్ చేతులు పెట్టుకున్నారు నరాల ప్రాబ్లం ఉంటుంది సెల్ ఫోన్ బ్యాగ్ వేస్తున్నారు దొంగల బాధ ఉంటుంది మరి ఏం చేయాలంట కాలుగట్టని మెడకేసుకోవాలంటే తగ్గించాలంట డాక్టర్ నిర్దాక్ష్య తగ్గించండి సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్ వస్తున్నాయి మన ముగ్గురు చనిపోయారు అమెరికాలో కూడా తెలిసిన వాళ్ళు ఆరు సెల్ ఫోన్ వాడి 100 కోట్లు సంపాదించాడు ఒకరు డయాబెటిస్ లో వాకింగ్ చేస్తున్నాడు బేర్ నేకెడ్ దవాఖాన చూపించినాడు డాక్టర్ చెప్పాడు బ్రెయిన్ సెల్స్ ఎగ్జాస్టెడ్ ఆరు నెలలు రూమ్ లేచాడు చనిపోయాడు అమ్మాయి రాలి అబ్బాయి కాబట్టి సెల్ ఫోన్ వల్ల ఇంపార్టెంట్ వస్తున్నాడు ప్లీజ్ రేడియేషన్ చెకింగ్ అనేది ఇండియన్ సిస్టమ్ సరిగ్గా లేవు రేడియేషన్ కంట్రోల్ మెకానిజం టవర్స్ ఉన్నాయి కదా అంత మెకానిజం బాగలేదు కాబట్టి సెల్ ఫోన్ తగ్గించండి ఇంపార్టెన్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది రెండవది టీచర్ వాళ్ళ ప్రాబ్లం వస్తున్నది పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం వస్తుంది రిధమ్ దెబ్బతింటుంది సైకిల్ దెబ్బతింటుంది లేడీస్ ప్రాబ్లం వస్తుంది అందుకే ఇష్యూస్ లేవు ఇష్యూస్ లేవు ప్రాబ్లం అంటే అంటే యోగా ఉన్నందున చెప్పాలండి యోగా బిలీవ్స్ ఇన్ ట్రూత్ యోగా సత్యం మాట్లాడాలి సత్యం మాట్లాడడం యోగం సత్యమే భగవంతుడు మరో ఓకేనండి ఎట్లు మాట్లాడు సెల్ ఫోన్ సో ఈ రోజు సెల్ ఫోన్ కట్ చేయండి మనం కట్ చేస్తే పిల్లలు కట్ చేస్తారు అరే నువ్వు సెల్ ఫోన్ వాళ్ళకు వెంటనే నువ్వు వాడుకుంటే ఆడేటర్ వెంటనే కట్ చేస్తావు వెంటనే అవునా కదండి కాబట్టి సెల్ ఫోన్ తగ్గించండి 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 ఎట్లా మాట్లాడి చెప్తాం మంచి గుర్తు స్ట్రైట్ వాడికి కొంత స్ట్రైట్ మంచి గుర్తు ఎరెక్ట్ స్పైన్ ఎరెక్ట్ స్పైన్ కరెక్ట్ బ్రెయిన్ అనండి ఎరెక్ట్ స్పైన్ ఎరెక్ట్ స్పైన్ కరెక్ట్ బ్రెయిన్ కరెక్ట్ బ్రెయిన్ అదర్వైజ్ అదర్వైజ్ కరప్ట్ బ్రెయిన్ కరప్ట్ బ్రెయిన్ ఎనర్జీ లెవెల్ 90 degrees ఉన్నప్పుడు అప్వర్డ్ డౌన్ మూమెంట్ వస్తుంది చాలా మందికి అప్వర్డ్ సర్క్యులేషన్ కావట్లేదు మెడల్ అప్పుడు పోవట్లేదు వాట్సాప్ చూసి 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 ఒక డాక్టర్ చెప్తున్నా కొత్త బోన్ వస్తున్నాడు ఇక్కడ ముప్పై వాట్సాప్ బోన్ వస్తున్నాడు అందుకే అనండి హలో మంచిగా హలో హూ ఇస్ దిస్ హలో హలో హూ ఇస్ దిస్ వాట్స్ మ్యాటర్ బాయ్ అంతే సాధ్యత వరకు తగ్గించండి సోషల్ మీడియా కూడా చాలా తగ్గించండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా హజార్డ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి యోగా అంటే తెలిసి ఆసురం కాదని ముందే చెప్పాలి అనండి ఆల్ లైఫ్ ఈజ్ యోగా ఆల్ లైఫ్ ఈజ్ యోగా శ్రీఅరవింద మహాశయుడు ఏమంటే ఆల్ లైఫ్ ఈజ్ యోగా ఆల్ లైఫ్ ఈజ్ సీక్రెట్ యోగా ఆల్ లైఫ్ ఈజ్ సీక్రెట్ యోగా జీవితం అంతా యోగమే అదండి రైట్ ఇంకో మాట చెప్తా అనండి కితన్ ఈజ్ ద క్లినిక్ కితన్ ఈజ్ ద క్లినిక్ డైట్ ఈజ్ ద మెడిసిన్ మైండ్ ఈజ్ ద డాక్టర్ బాడీ ఈజ్ ద టెంపుల్ నేచర్ ఈజ్ ద డివైన్ వంటిల్లే వైద్యశాల ఆహారమే ఔషధం మనస్సే వైద్యుడు దేహమే దేవాలయం ప్రకృతి దేవం వినండి ఇది కాన్సెప్ట్ కుమారస్వామి డబ్బులు బాగా వచ్చినాయి వెయిట్ కిటర్ లాగా పెట్టాడు శ్రీనివాస్ ఏం చేస్తాడు మనమని పెళ్ళిన ఖర్చు ఉంటుందని మట్టి వినాయక తెచ్చాడు ఏమండి మరి వినాయక ఎటుపోతాడు చెప్పండి అట్లాండి అడిపోతారా ఇటు వస్తాడా ఈసారి ఏం పెట్టాడు బుద్ధం వినయాన మహారాయణ బుద్ధం మరి వినాయకుడు ఎట్టుకోవచ్చు చెప్పండి కుమారస్వామి పోతా అంటే వినాయకుడు కార్పొరేట్ అవుతాడా ఆయన కూడా అంతం కావాలా అల్టిమేట్లీ మీ ఆత్మాత్మ చేసుకోవడమే భగవంతుడు ఫీల్ కనెక్టెడ్ టు డివైన్ వెన్ యూ ఫీల్ కనెక్టెడ్ టు డివైన్ ఫీల్ గెట్ కనెక్టెడ్ ది అబ్సల్యూట్ సైలెన్స్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ గాడ్ టాక్స్ టు యూ మీరే మాట్లాడతారు మీతో మాట్లాడిస్తారు నిరాకారుడు కదా మాట్లాడిస్తారు సో ఎప్పుడు ఫిట్ అని చెప్పాను ఫిజికల్లీ ఫిట్
ఒకసారి వెళ్దాం ఇలా ఫిజికల్ ఎఫెక్ట్ ఫిజికల్ ఎఫెక్ట్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ సైకలాజికల్ ఎఫెక్ట్ సైకలాజికల్ ఎఫెక్ట్ టెక్నాలజికల్ ఎఫెక్ట్ టెక్నాలజికల్ ఎఫెక్ట్ ఎన్ని పెట్టినంటే వాడు కంప్యూటర్ వాడతారు కంప్యూటర్ పెట్టుకు ఎక్కడ కూర్చుంటారు కాళ్ళ మీద కంప్యూటర్ పెట్టుకుంటారు 5 గంటలు 10 గంటలు కంప్యూటర్ పెట్టుకుంటే ఆ రేడియేషన్ వల్ల మొత్తం జననేంద్రియాలు మొత్తం పాడైపోతాయి ఇది ఎవరు చెప్పట్లే చాలా ప్రమాదం అది పతంజలి కంప్యూటర్ వాడిందా పతంజలి మాస్టర్ సెల్ఫోన్ వాడిందా అని వాడలే పతంజలి మళ్ళీ తినిపిస్తే మనకి అధ్వానం తినిపిస్తాడు ఇది అర్థం కాదు పూలో పెళ్ళిపోతాం మళ్ళీ అంతే ఏం పతంజలి అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు పంట క్షేత్రం మారింది పంట మారింది మట్ట మారింది ఒళ్ళు మారింది మనసు మారింది సమాజం ఒక మారింది దానికి అనుగుణంగా మార్చుకోవాలి అదే నా సౌకర్యం ఈ స్పీడ్ లేదు ఇప్పుడు ఏదో యోగా చేస్తే వాళ్ళే మహాయోగం ఈ రోజులో మంచి పాట వింటుందంటే అది అసలు కవితనే కదండి కాబట్టి సో టెక్నాలజీ పెట్టింది కానీ మైక్ వాడుతున్నాను 10 మంది వాడినారు ఏమైందండి చెప్పండి మాట్లాడండి బ్యాక్టీరియా వస్తుంది కాఫ్ కోల్డ్ పర్మనెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ కంట్రీ కజిన్స్ అది మామూలు కంట్రీ కజిన్స్ కలిసి కలిసిపోతే మామూలు బాబు